కాకినాడ ప్రాంతంలో అంతర్వేది వద్ద ఈ సముద్రంలోకి నది జలాలు తుంగభద్ర గోదావరి నది జలాలు కలిసి తోటు నరసింహస్వామి గుడికి సంబంధించిన కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ సేవలు అందించిన రథాన్ని ఈ మధ్య కాలంలో తగలబెట్టిన సందర్భాలు జరిగిన దుండగులు మూడు దినాలుగా ఇదే వ్యవస్థ నడుస్తా ఉంది ఈ కాలంలో ఆ సంఘటన జరిగినప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం అధిక సంఖ్యాకులైన హిందువులు ఒక అభద్రత గురైపోయి వారి ఆస్తులకు వారి జీవితాలకు అదే విధంగా దేవాలయాలకు వాటికి సంబంధించిన ఆస్తులకు కూడా ఒక అభద్రత వచ్చింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన వల్ల అనే భావనకు లోనైపోయిన సందర్భం ఈ సంఘటన పోరాటం చేసి ఆ జరిగిన దుండగులు ఎవరైనా బాధితులందర్నీ కూడా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్షిస్తూ బాధితులైన గుడి యాజమాన్యానికి తిరిగి రథాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టింది అందులో భాగంగానే ప్రొద్దుటూరులో కూడా మేము ఈ దీక్ష చేపట్టినాం సంఘటన జరగక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోలేకపోయినాడు సంఘటన జరిగిన తర్వాత దాన్ని వేలెత్తి చూపకుండా ఏ పార్టీ వాళ్ళైతే వేలెత్తి చూపుతారని అతను భావిస్తా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలోకి లేదా పోలీసు నిర్బంధంలోకి తీసుకొని మాట్లాడకుండా మాట్లాడనీయకుండా పోరాడకుండా పోరాడనీయకుండా నిలవరించే ప్రయత్నాలు విపరీతంగా చేస్తా ఉన్నారు ఆ ప్రయత్నంలో కూడా ఈనాడు అధిక సంఖ్యాకులైన హిందువులు ఆంధ్రప్రదేశ్లో ఒక అభద్రత గురైపోయినారు ఈ అభద్రత పోగొట్టడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని హిందువుల పక్షాన నిలబడి జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత కాలంలో కూడా టీటీడీ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేయడం గాని లేదా మిగతా సందర్భాల్లో కూడా ఆలయ ఆస్తుల దుర్వినియోగంలో గాని సంవత్సరం పాటు ఈయన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరును ఈ సంఘటనలన్నీ ప్రతిబింబిస్తా ఉన్నాయి తన పద్ధతులను తన ఆలోచన విధానాన్ని కూడా తను మార్చుకుంటాడని మార్చుకోమని డిమాండ్ చేస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానాన్ని మార్చుకొని అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ కల్పించే దిద్దుబాటు చర్యలు చేపడతారని చెప్పేసి ఆస్తుల దుర్వినియోగం నుండి వ్యక్తిగతంగా హిందువుల మీద గాని అదే హిందువుల ఆస్తులు గాని ఆలయాలు గాని ఆలయ ఆస్తులకు సంబంధించి గాని ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పరిపాలన సాగిస్తాడని భావిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇతర మతాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీని పెద్దగా వ్యతిరేకించడం లేదు ఆస్తులు ఇదివరకు ఎట్లా కాపాడుతా ఉన్నావో అదే పద్ధతిలో కాపాడుకోండి ఈ ఆస్తులను కూడా కాపాడండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు తన ఆలోచన విధానాన్ని ఈ సందర్భంలో మార్చుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.